నమస్తే, వెల్కమ్ టు మంజులా రెడ్డిస్ వరల్డ్. ఇగో ఇట్లా చాలా రోజుల తర్వాత వాకింగ్కి వెళ్ళాము. ఈరోజు వాకింగ్కి పోదామని చెప్పేసి ఇక రిసెప్షన్ పనులన్నీ అయిపోయినాయి, సక్సెస్ పార్టీస్ అయిపోయినాయి. ఇక ఇట్లా పోదామని ఆల్ డన్. ఇక ఇవంతా ఇక ఒక చూద్దాం ఈరోజు ఎంత చేస్తాము. మళ్ళా ఒక్కసారి ఎక్కువ చేసినా కానీ మళ్ళా బాడీ యాక్సెప్ట్ చేయదు కదా. ఇక యూజువల్గా అయితే 5 to 6 miles చేస్తాము. లెట్స్ సీ హౌ మెనీ మైల్స్. ఇప్పుడే డ్రిజ్లింగ్ స్టార్ట్ అవుతుంది రేను, మరిగా ఇంకా వర్షం పడుతుంది కదా, కొంచెం కొంచెం చిన్న డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. లెట్స్ సీ హాఫ్ అవర్ వీ కెన్ వాక్. లెట్స్ గో. ఐలు చూడండి ఎంత బాగుందో. ఇక ఇప్పుడే డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. వాన పడదనుకున్నాం, వాన పడుతుంది. ఫోర్కాస్ట్ చూడలేదు అసలు మేము వెళ్ళేముందు. 30% అన్నారు. యాక్చువల్గా 30% ఉంటే రెయిన్ రాదు. ఇక ఇప్పుడే పడుతుంది. ఇక మరి ఎట్లా ఉరకాలను మధ్యలో ఉరికేదేం లేదు. మరి ఇట్లా నడుచుదా. ఇక ఇట్లనే వర్షానికి నడవాలంట, చూద్దాం. ఇట్స్ ఫన్ దో. ఫోర్కాస్ట్ చూడే. ఫోర్ మినిట్స్ లాగుతుందంట, చూద్దాం. ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది ఫోర్కాస్ట్. 4 minutes లాగుతుందట. ఎట్స్ ఇట్స్ గాన్. పోయే పోచ్చే పోయిందే. మీకు గుర్తుందా వెనకట ఒక జింద తిలస్ మాత్ అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. అయితే జింద తిలస్ మాత్ తలనొప్పి కానీ జింద తిలస్ అన్నిటికంటే సర్ది తలనొప్పి సర్వరోగ నివారణట. అయితే అది తాగి వావ్ ఇట్స్ గాన్ పోయిందే పోయిపోచ్చే అంటారన్నట్టు. అదే గుర్తొచ్చింది ఇప్పుడు నడుస్తుంటే. 4 minutes పోతుంది అంటే 4 minutes పోయింది. యా ఇక ఇప్పుడు మళ్ళా క్లౌడ్స్ ఉన్నాయి కానీ ఇక ఇట్స్ ప్లెజెంట్ వెదర్, చాలా బాగుంది వాకింగ్కి. ఇక ఇట్లా వాకింగ్ చేస్తుంటే పూలు కనబడ్డాయి. ఇంత పెద్ద పెద్దగా అయితే పూలు ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి. చించినాక పువ్వు కూడా పుష్పించినాక ఇంత పెద్ద తామర పూలాగా పూస్తుంది. భలే బాగుంటుందబ్బా. ఇంకా మొగులు ఉంది కానీ ఇక ఏం వర్షం పడకుండా చూద్దాం. ఇట్లా పూలు ఎంత ముద్దుగా ఉంటాయి చూడ, దారి పొడుగున మంచిగా ఇట్లా చెట్లు మలచేసిపోయిన మంచిగా. మళ్ళీ చూడ పూలు అన్ని నిండా ఉంటాయి. ఇగో ఈ ఇల్లు చూడండి, ఇది మన బంగ్లాదేశ్ బ్రదర్ది. యాక్చువల్గా ఎంత ఎగ్జామ్ కత్తి ఇల్లాంటి ఇల్లు కట్టిండు చూడు, సూపర్ ఇల్లు. ఇగో ఎంత మంచిగా ఉంటుంది. ఇగో దీనికి ఇంకా అవుట్ హౌస్ కూడా ఉంది. అవుట్ హౌస్ కూడా చిన్న అవుట్ హౌస్. ఇక్కడ మాకు వాకింగ్ పాత్ దారి పొడుగునే ఏమేమి ఉంటాయో చూపిద్దామని ట్రై చేద్దామని చూస్తున్నా. ఇగో ఇది మసీదు, ఈ మధ్యనే కట్టిండ్రు. మన దేశీసే అనుకుంటా. ఆ పక్కన చిన్నది ముందు ఉండే అందులో చేసుకుందరు, ఇప్పుడేమో పెద్ద కట్టుకున్నారు. రోడ్డు పంటే ఇట్లా మధ్యలో ఇట్లా ఆడుకోనికి బాస్కెట్బాల్ కోర్టు పెట్టిండ్రు. అట్లా ఎక్సర్సైజ్ చేసుకోనికి అట్లా పెడతా ఉంటారు మధ్యలో. ఇగో ఇక్కడ పాడే క్రీక్ కూడా ఎంత ఫ్రెష్ వాటర్ ఉంటుంది చూడండి, కనిపిస్తుందా మీకు? ఇగో ఫ్రెష్గా వాటర్ అయితే. ఇది మా లోకల్ హై స్కూల్ బిల్డింగ్ అన్నట్టు. మీరు కూడా ఇట్లా వాకింగ్ అట్లా వెళ్తుంటారా, వెళ్తుంటే ఏమేమి చూస్తుంటారు కూడా చెప్పండి. అండ్ మీరు ఈ వీడియో ఏ దేశం నుంచి ఏ ప్రదేశం నుంచి ఏ టైంకి కూడా చూస్తున్నారో చెప్పండి. యా లోకల్ నేబర్హుడ్ చూపిద్దామని చెప్పేసి. లోకల్ ఏమో అన్నీ హ్యాండీగా ఉంటాయండి. స్కూల్స్, లైబ్రరీస్, YMCAస్, షాపింగ్ మాల్, బ్యాంక్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్. యా ఎవ్రీథింగ్ అండి. ఇది మా ఏరియా ఎలిమెంటరీ స్కూల్. ఎలిమెంటరీ స్కూల్ అంటే మన దగ్గర ఏమంటే ప్రైమరీ స్కూల్ చిన్నపిల్లలకు, ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు, ఫిఫ్తే. ఇగో ఇది మా ఏరియా లైబ్రరీ. ఇది వెనకకెళ్ళి చూపిస్తున్నా, ముందల కట్టు ఉంటుంది కానీ ఇక ఇట్లా తోప అంటే పోకుండా తీస్తున్నా. ఇక అక్కడ పార్క్ ఉంటుంది, ముందల పెద్ద పార్కు, కమ్యూనిటీ పార్క్ ఉంటుంది పెద్దగా. యా రిక్రియేషన్ సెంటర్, చిన్నది రిక్రియేషన్ సెంటర్. ఏమైనా చిన్న చిన్న బర్త్డేలు అట్లా అయితే దీన్ని హైర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా క్రీక్ పంటి కూడా లోపల క్రీక్స్ ఉంటాయి అన్నట్టు. వాకింగ్ క్రీక్స్ బాగుంటాయి, భలే ఉంటాయి అన్నట్టు నడుచుకుంటూ పోతే. మీ దగ్గర కూడా ఇట్లాంటివి ఉంటాయో చెప్పండి. అండ్ మీరు కూడా వాకింగ్కి అట్లా వెళ్తుంటారా కూడా చెప్పండి. ఇది మాది లోకల్ YMCA, యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ అని చెప్పేసి. ఇందులో జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, అదే పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు, చైల్డ్ కేర్ ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, ఇండోర్ వాకింగ్ ఉంటుంది, కమ్యూనిటీ సెంటర్ లాగా ఉంటుంది, ఒక హాల్ లాగా అట్లా ఉంటుంది. అండ్
మంచిగా హీటెడ్ పూల్స్ ఉంటాయి, సానా ఉంటుంది, స్టీమ్ రూమ్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇంకా మేము రోజు పోయే వెనక కూడా పెద్ద కోర్ట్ ఉంటుంది. ఇక ఇది పక్కన షాపింగ్ మాల్స్ మాల్ కూడా కాదు, షాప్స్ ఉంటాయి అన్నట్టు. అన్ని షాప్స్, సూపర్ మార్కెట్స్, పిజ్జా హట్స్, సబ్వేస్, సెలాన్స్, పక్కన సివిఎస్ మెడికల్ షాప్ ఉంది, అది ఇక అన్నీ ఉంటాయి అనుకోండి. ఇంకా ఇట్లా పక్కన పోతే ఇది పిక్నిక్ ఏరియా, ఆడ ఏదైనా పోయి పిక్నిక్ చేసుకోవచ్చు అన్నట్టు చెట్ల కింద కూర్చొని. ఇంకా ఇది అయ్యో పిల్లల్ని స్కూల్ ఆఫ్టర్ కేర్ లెక్కలు తీసుకురావడానికి ఈ స్కూల్ పక్కన పెద్దది ఫుట్బాల్ కోర్ట్ అన్నట్టు. పిల్లలు ఆడుకుంటారు, వీకెండ్ అయితే కిటకిటలు ఆడుతుంటుంది పిల్లలతోటి. ఇది లోకల్ బ్యాంక్ అండ్ పక్కనే డ్రైవ్ త్రూ కూడా ఉంది అన్నట్టు. పెద్ద బ్యాంకు, ఇంకా లోపలికి పోకుండా డ్రైవ్ త్రూ వెళ్తారు. ఇంకా ఈ పక్కన ఒక చర్చ్ కూడా ఉంది. ఇదంతా ఆఫీస్ స్పేసెస్ కి రెంట్స్ ఇస్తారు అన్నట్టు. మనము ఏదన్నా ఆఫీస్ ఫర్మ్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే ఇందులో ఒకటి ఉంటుంది మంచిగానే, అది హైర్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక ఇదంతా పెద్ద చాలా ఉంటాయి అన్నట్టు. ఇంకా ఒకటి అట్లా తీసుకోవచ్చు. ఇంకా ఇట్లా వాకింగ్ చేస్తుంటే ఇంకో బ్యాంక్ కనబడుతుంది. ఇంకో బ్యాంక్ ఇది డ్రైవ్ త్రూ అన్నట్టు. ప్రతి దానికి డ్రైవ్ త్రూ ఉంటుంది. ఇది చైల్డ్ కేర్ సెంటర్ అన్నట్టు. ఆఫ్టర్ కేరు, బేబీ సిట్టింగ్, వర్క్ చేసుకునే ఉమెన్స్ అందులో వేసేసి పోతే ఇంకా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అన్నట్టు. బాగుంటాయి ఫెసిలిటీ. ఇంకా ఇదేమో సీనియర్ అపార్ట్మెంట్ హోమ్స్ అని మన దగ్గర ఏమంట ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటాం కదా. ఇగో ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అపార్ట్మెంట్స్ అన్నట్టు. ఇంకా ఇటు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇటు పక్క పంటేమో ఫుల్ హోమ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ కూడా ఉంటాయి. ఇగో ఇక్కడ దిక్కు ఉంటాయి, అవి కూడా చూపిస్తా. ఇవి సింగిల్ ఫ్యామిలీ అన్నట్టు. ఇవి కూడా ఓల్డ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ హోమ్స్ తీసుకుంటారు ఎవరిది వాళ్ళు, వాళ్ళు వచ్చి చేసిపోతారు అన్నట్టు. వంట చేసిపోతారు అండ్ క్లీనింగ్ అవన్నీ చేసిపోతారు. ఇవన్నీ పెద్ద పెద్ద ఇండ్లు ఇవి కూడా సింగిల్ ఫ్యామిలీ హౌసెస్. చాలా రోజుల తర్వాత పోయినా కానీ 10K చేసినాము. నేను ఒక యాప్ ఉంటుందండి, యాప్ ద్వారా నా వాకింగ్ స్టెప్స్ డొనేట్ చేస్తాను. నేను లింక్ ఇస్తాను, మీరు కూడా చేయొచ్చు. అండ్ కీప్ వాకింగ్, కీప్ మూవింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మంజులారెడ్డి వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.